హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ను టార్గెట్ చేసి మళ్ళీ తప్పులో కాలేసిన ఆంధ్రజ్యోతి ఆర్కే ముందుగా కొన్ని వాక్యాలు చూద్దాం అవును ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులే ఆయన ఒక రోజు ముందే కూసిన సారీ రాసిన మనం ఆనవైతి ప్రకారం ఆదివారం నాడే చెప్పుకోవాలి సరే ఆ వాక్యాలు ఏంటంటే జగన్ నిఘా నీడలో తాము కూడా ఉండే ఉంటామని అధికార వైసీపీకి చెందిన ముఖ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు మా కూడా నిఘా పెట్టిందా ఏంటి అని పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు ఏపీలో హైకోర్టు న్యాయమూర్తులపై కూడా నిఘా నీడ విస్తరించడం కొంత సంచలనానికి కారణమైంది మొదట్లో ప్రతిపక్ష ముఖ్యుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసేవారు ఇప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారందరి ఫోన్లను ట్యాప్ చేయడం మొదలెట్టారు ట్యాపింగ్కు దొరకకుండా వాట్సాప్ సిగ్నల్ టెలిగ్రామ్ ఫేస్ టైంలో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు విచిత్రం ఏంటంటే ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వాలకు సహకరించే పోలీస్ అధికారులు కూడా రహస్య నంబర్ల ద్వారా మాట్లాడుకోవాల్సి రావడం నేరస్తులను పట్టుకోవడానికి పోలీసులు ఉపయోగించే ఈ టెక్నాలజీని ఇప్పుడు ప్రభుత్వాలకు గిట్టని వారిపై ప్రయోగిస్తున్నారు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక భారీ ఆపరేషన్లో పలువురు నక్సలైట్ ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు అప్పటి హోంమంత్రి వరవరరావుకు ఫోన్ చేసి దానితో తనకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకున్నారు ఈ సంభాషణ రికార్డ్ చేసిన సంబంధిత అధికారులు సీఎంను కలిసి వినిపించారు అప్పటి నుంచి నక్సలైట్లకు సంబంధించిన ఆపరేషన్లకు పోలీస్ అధికారులు సీఎం అనుమతి మాత్రమే తీసుకునేవారు హోం మంత్రులకు తెలియనిచ్చేవారు కారు నేను మీతో మాట్లాడతాననే విషయం సీఎంకు తెలిస్తే నా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది దయచేసి ఇకపై నాతో మాట్లాడే ప్రయత్నం చేయవద్దు అని ఆ మధ్య ఒక తెలంగాణ పోలీస్ అధికారి నా వద్ద వాపోయారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఫోన్ ట్యాపింగ్లకు డీజీపీలను బాధ్యులను చేయలేని పరిస్థితి ఓటుకు నోటు కేసు గురించి అప్పట్లో ఏసీబీ డీజీగా ఉన్న ఏకే ఖాన్కు తెలియదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రత్యేకంగా రహస్యంగా సమావేశం కావాలనుకున్నప్పుడు ఫోన్లు కూడా నాయకులు వెంట తీసుకెళ్లడం లేదు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ప్రస్తుత ప్రభుత్వ సలహాదారుల్లో ఒకరైన సజ్జల అప్పట్లో కోర్టులో కేసు కూడా వేశారు అప్పుడు అలా జరిగి ఉండదని ఎవరూ చెప్పరు కూడా ప్రభుత్వాలు విచ్చలవిడిగా టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడే విధానానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలి లేని పక్షంలో ప్రభుత్వాలకు అదొక హక్కుగా మారుతుంది ఇక రాధాకృష్ణ ఎక్కడెక్కడా తప్పులో కాలేశాడో చూద్దాం ఆయనే ఇందిరాగాంధీ కాలం నుంచి ఫోన్ ట్యాపింగ్ ఉందంటున్నాడు చంద్రబాబు పిరియాడ్ లో కూడా ట్యాపింగ్ ఉందంటున్నాడు నక్సల్స్ ఎన్కౌంటర్ సమయంలో ఏం జరిగిందో తనే చెబుతున్నాడు మళ్ళీ తనే ప్రభుత్వాలది తప్పు అరికట్టాలి అని వాదిస్తున్నాడు నిజానికి ఫోన్ల ట్యాపింగ్ కోసం అత్యాధునిక సాంకేతిక పరికరాలని సమకూర్చుకున్నదే చంద్రబాబు పిర్యాడ్లో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటి ఆంధ్రప్రదేశ్లో కానీ గతంలోలాగా కాదు ఇప్పుడు ఇంటెలిజెన్స్ నీడ విస్తృతం ఎంత అంటే తెలంగాణలోని ప్రతి వ్యక్తి ప్రొఫైల్ జాతకం మా వద్ద ఉన్నాయని ఐటీ కార్యదర్శి ఓసారి చెప్పుకొచ్చాడు బయటకు వెళితే కొన్ని లక్షల కెమెరాలు మన కదలికల్ని రికార్డ్ చేస్తున్నాయి మన సైట్లు మన సోషల్ మీడియా వాల్స్ మన ఖాతాల్లో కంటెంట్ మన కాల్స్ మన కదలికలు అన్నీ ఏదో ఓ చోట ట్రాక్ అవుతూనే ఉన్నాయి మనం వీటితో సహజీవనం చేయవలసిందే శాంతి భద్రతలు అనే కోణంలో ఇవన్నీ ఆమోదయోగ్యం అవుతున్నాయి అంతేకాదు ఎవడో తప్పులు చేసేవాడు భయపడతాడు మనకేం భయం అనుకునే ధోరణి పెరుగుతోంది జనంలో కూడా జగన్ అయినా కేసీఆర్ అయినా ఆ కుర్షీలో ఎవరున్నా ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకునే ప్రయత్నమే చేస్తారు చంద్రబాబు చేయలేదా అప్పుడు ఇదే రాధాకృష్ణకు అది తప్పుగా ఎందుకు కనిపించలేదు పోని డీజీపీలకు హోంమంత్రులకు ఏమీ తెలియదు అంటున్నావు కదా మరి చంద్రబాబు డీజీపీకి లేఖ ఎందుకు రాసినట్లు హోంమంత్రులకు అన్నీ తెలియాలని ఏమీ లేదు లాండ్ ఆర్డర్ ముఖ్యమంత్రుల చేతుల్లోనే ఉంటుంది కీలక నిర్ణయాలు వాళ్లే తీసుకుంటారు ఇంత సీనియర్ జర్నలిస్ట్ ఈ బేసిక్ పాయింట్ మర్చిపోతే ఎలా సొంత పార్టీ నేతలపై కూడా నిఘా తప్పకుండా ఉంటుంది నిఘా వేయలేని వాడు పాలనకే పనికిరాడు ఈ రోజుల్లో ఎక్కడో అమెరికాలో ఓటింగ్ ను ఎక్కడో రష్యాలో నియంత్రిస్తున్న రోజులు ఇవి సాంకేతికత తాలూకు మంచే కాదు చెడును మనం బేర్ చేయక తప్పదు వాట్సాప్ కాల్సే కాదు టెలిగ్రామ్ ఫేస్ ట్రైమ్ కాల్స్ ను పోలీసులు ట్యాప్ చేయలేరు అనుకుంటే అది ఓ భ్రమ ట్యాపింగ్ ట్రాకింగ్ ఫోన్ల ఆధారంగా కదలికల్ని రికార్డ్ చేయడం మాత్రమే కాదు పోలీసులు చాలా దూరం వెళ్ళిపోయారు ఇది తప్పదు తప్పు అనుకునే వాళ్ళు పాతకాలంలో లాగా పావురాలనో రాయబారులను నమ్ముకోవాలి అఫ్ కోర్స్ వాటిని పోలీసులు ఛేదిస్తారు అది అసలు నిజం మన డేటా మన కాల్స్ మన కదలికలు మన జీవితం మన ప్రైవసీ అనేది ఇప్పుడు బజార్లో బట్టలు విప్పుకుని నిలబడ్డట్టే